ఈ సీరియల్ వచ్చిన తర్వాత కుయిత్తి రాజకీయాలు ఎక్కువైపోయింది. అత్తగారిని ఎలా ఇరిగించేయాలి, మామగారిని ఎలా బాధ పెట్టేయాలి, ఆడపడుచుని ఎలా ఇబ్బందులు పెట్టేయాలి, ఇంట్లో ఉన్న మగవాళ్ళని అందరినీ ఎలా గ్రూప్ గుప్పుట్లో పెట్టుకోవాలి, ఎన్ని ఇప్పుడు అంత సీరియల్లో లేడీ వీళ్ళని అందరం ఉన్న వీళ్ళని అక్కడ పాత్రలు వేసేరేమో మరి. ఇవన్నీ చేస్తుంటారు చూడండి, చేసినవన్నీ మీరు గమనించండి. ఇవి సీరియల్ కనుక హిట్ అయిపోతాయి. ఇవి సీరియల్ కాదు, సినిమాలు కాదు, ఇవి జీవితాలు. నేను చెప్తున్నాను మీ తెర సింపేసి ఎవరు చెప్తున్నా, దేవుడు. ఎక్కువ క్యారెక్టర్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి అందులో ఉన్నట్టు నువ్వు ఫీల్ అయిపోయి కళ్ళు పెద్ద ఇలా ఎర్ర చేసి సలహా అంటే కంట్లు పొడిచేస్తాడు ఎవరు, దేవుడు గుర్తెట్టుకో. నీకు చూపించి తప్పు చేయను అనుకుంటాడు ఆయన, నీకు ఓపికిచ్చి తప్పు చేయను అనుకుంటాడు ఆయన, నీకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చి నువ్వు ఇలా అరిచి ఇంటింటి ఈ ఇంట్లో ఉన్న గొడవలన్నింటి కాలకురాలు అవుతుందని తప్పు చేసి అనుకుంటాడు. ఎక్కడ కొట్టాలి అక్కడ నడుము జాలు కూడా అతను మొత్తం సెట్ అయిపోతారు అంతే. కాబట్టి జాగ్రత్త, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. చట్ట ప్రకారం ఎవరైనా మా ఇంట్లోకి వచ్చారా, అది కోడళ్ళైనా కొడుకులైనా అల్లుళ్ళైనా ఎవరైనా, మీ పాత్ర ఎంతవరకు అంతవరకే. వాళ్ళ జీవితాన్ని కూడా నాకు నచ్చినట్టే నేను జరిగించేయాలి, వాళ్ళ జీవితాన్ని కూడా నేను అజిమైజీ చేసేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించారో ఆ పైన అధికారం రెస్పాండ్ అవుతాడట, నీ సంగతి ఏటో చూస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు జాగ్రత్త అన్నాడు. ఒకరోజు న్యూస్ వచ్చింది, ఒక న్యూస్ భలే ఉంటుంది అది. ఆయన చాలా రిచ్ మ్యాన్, ఆయన చాలా డబ్బు ఉంది ఆ పెద్ద ఆయనకి. ఎంత డబ్బు ఉందంటే ఆయన కూర్చుని తిన్నంత అరగినంత డబ్బు ఉందంట ఆయనకి. అయితే ఒకరోజు అలా ఆవిడ చచ్చిపోయింది. అలా ఆవిడ చనిపోయిన తర్వాత ఒకగానొక కొడుకు చాలా చిన్నోడు జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. అందరూ చెప్పారు పెళ్ళి చేసుకోండి, మీ కొడుకుని మిమ్మల్ని చూస్తుంది కొత్తగా వచ్చిన ఆవిడంటే. నో 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 చేసుకుని అన్నాడు. జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు 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 పెంచుకుంటున్నాడు. పెద్ద అయిపోయాడు కొడుకు, పెళ్ళిడికి వచ్చేసాడు. ఆ కొడుకు పెళ్లి చేసాడు, చాలా డబ్బు ఇచ్చాడు. చాలా డబ్బు ఇచ్చి కొడుకు పేరు మీద రాసేసి, కోడల పేరు మీద కొన్ని రాసేసి, మొత్తం రాసి కొడుకుని కోడల్ని చక్కగా అలా పెట్టి బంతుల్లో ఉండండి, ఇక నాకు ఏం అవసరం లేదు, మీరు ఆనందంగా ఉంటే చాలని వాళ్ళని చూస్తే. ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు కోడల పిల్ల భోజనం చేస్తున్నప్పుడు అమ్మా పెరుగుందా ఒక గ్లాస్ అని అడిగాడట. లేదు మామయ్య గారు పెరుగు అయిపోయింది అన్నదట. తర్వాత కొడుకు భోజనం చేయడానికి వచ్చాడు, ఆడు భోజనం చేస్తున్నప్పుడు ఆ గిన్నె నిండా పెరుగు కనబడుతుందట. కొడుకు ఏమీ అనలేదు, వాళ్ళ నాన్న కూడా ఏమీ అనలేదు. ఒకే నిర్ణయం తీసుకున్నాడట, నాన్న నువ్వు ఎంత ఆస్తి ఇచ్చావో ఆస్తి అంతా నీకు మరలా తిరిగి ఇచ్చేస్తున్నాను. మా పొజిషన్ ఏంటో మాకు తెలియాలంటే నువ్వు ఇచ్చినప్పుడు కాదు, నువ్వు లేనప్పుడు మాకు తెలుస్తుంది. ఇదిగో మొత్తం ఆస్తి నువ్వు తీసేసుకో, నా భార్యకి నా లైఫ్ ఏంటో చూపిస్తాను, తీసుకెళ్ళి రోడ్డు మీద నిలబెట్టాడట. అప్పుడు అర్థమైంది మా మాంగారు విలువ నాకు ఇన్ని రోజులు తెలియలేదండి. గుర్తుపెట్టుకోండి, అత్తున్నంతసేపు అత్తలు తెలియట్లేదేమో, కోడలు ఉన్నంతసేపు కోడలు తెలియట్లేదేమో, ఇంట్లో పురుషులు ఉన్నంతసేపు వాళ్ళ విలువ తెలియట్లేదేమో. ఒకవేళ రోడ్డు మీద పోయి నిలబెట్టారో బెకారు బతుకులు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సొసైటీలో మనకు కనబడుతున్నవి. మనుషులు కళ్ళ ముందు ఉన్నంతసేపు ప్రేమను రాగలుగుతూ ఉండండి, వాళ్ళు పోతే ఏం చేయగలరు, రోడ్డు మీద పడిపోతారు పోయి. బైబులు పచ్చి నిజాలు మాట్లాడుతుంది, సొసైటీ కూడా పచ్చి నిజాలు మనతో మాట్లాడుతుంది. కాపురాల్లో గొడవలు పెద్దవి కాదు, అవి మన జీవితానికి మంచిది కాదు, కలిసికట్టుగా బతకడం మన జీవితాలకు మంచిది.